నాయనా, నీకే సింహాసనం కడుతున్నానయ్యా. శ్రీమంతుడా నా శాలోము రాజా, బ్రతికిన నీ కోసమే చావైన లాభమే. తెలుసుకుంటున్నారో లేదో నాకైతే తెలీదు, కానీ ఈరోజు క్రైస్తవులుగా విశ్వాసులు అందరము దారి తొలగిన వారమే. ఎంతమంది నేను ఒకప్పుడు దారి తొలగాను అన్నవారు ఉన్నారా? చేతులు ఎత్తి చూపిస్తారా? దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలి వంటి ఈరోజు ఘోర సుడిగాలిలు దారి తొలగాను అనే మాటలు విన్నప్పుడు మనం వి టేక్ ఇట్ లిటరల్లీ, కానీ అది విశ్వాస జీవితంలో దారి తొలగాము. సుడిగాలి అంటే శ్రమలు, నిందలు, అవమానాలు, భారము, పాప భారము, ఇవన్నిటికీ సాదృశ్యము సుడిగాలి, ఘోర సుడిగాలి. ఘోర సుడిగాలిలో నాయకుడా, నాయకుడా దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడు
నావను నడిపించి, నావను నడిపించి నావే ఉనే ఆ తీరము చూపించావయ్యా, తీరము చూపించినా నావను నడిపించిన దేవా, నావను నడిపించినావే తీరము చూపించినావే యేసయ్యా.
స్వరములు ఎత్తి చెప్తామా. దేవుని సన్నిధిలో నిజంగా చెప్పగలుగుతాము, ఎవరు నీలాంటి ప్రేమ మాకు ఇళ్లలో చూపించగలుగుతారయ్యా. మనమందరం ఒక్కసారి మన బైబిల్స్ పట్టుకొని, చేత పట్టుకొని, మీరందరూ ఈ వాక్యాన్ని